ఇక వివరాల్లోకి వెళ్తే వాణిజ్య బ్యాంకులకు దీటుగా రాష్ట్రంలో సహకార రంగాన్ని సహకార బ్యాంకింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యాపారం సహకార మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్యామల థియేటర్ ఎదురుగా గల సహకార బ్యాంక్ బ్రాంచ్ నందు 2,50 లక్షల రూపాయలతో నూతనంగా సహకార బ్యాంక్ అధునాతన భవనానికి మంత్రి గోవర్ధన్ రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్ఘాని భరత్రామ్, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాలతో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేడు 2,50 లక్షల రూపాయలతో నూతనంగా సహకార బ్యాంక్ బ్రాంచ్ భవనానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ పాలక మండలి సభ్యులను అభినందించారు. రాష్ట్రంలో సహకార బ్యాంకును మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఆంధ్ర బ్యాంక్ బ్రాండ్ను ప్రెట్టే ప్రయత్నం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా రాష్ట్రంలో సహకార రంగం బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సహకార రంగం అభివృద్ధి చేయడం ద్వారా రైతాంగానికి కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్ఘాని భరత్రామ్, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, సహకార బ్యాంక్ సీఈఓ నరసింహం, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు, పాలకమండి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవంతు రాష్ట్ర ప్రభుత్వం భరించారు. ఈరోజు రైతులకు సంబంధించి చాలా మంది పాపం కట్టుకోలేకపోయారు. ఏదైనా బ్యాంక్ లోన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు తప్ప మనం పండించుకునేటువంటి పంటకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి, దాని ద్వారా ఏదైనా నష్టపోతే దాని ద్వారా బీమా పొందాలనేటువంటి ఆలోచన చేయలేదు. జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఆ గొడుగు కిందకి తీసుకురావాలని, రైతులు కట్టాల్సినటువంటి వాళ్ళ భాగస్వామ్యం ప్రీమియం ఏదైతే ఉందో అది నేనే చెల్లిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు సంబంధించాల్సినటువంటి వంతు భరించాడు. ప్రభుత్వం పరన ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వంతు భరించాం. కేంద్ర ప్రభుత్వం మీ వంతు మీరు భరించండి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. మేము కౌలుదారులకు ఇవ్వం, ఫారెస్ట్ రైట్స్ కింద వచ్చినటువంటి వాటికి ఇవ్వం, సాదా పైనామాలకు ఇవ్వం, అగ్రిమెంట్లు మీదనటువంటి వాళ్ళకి ఏదైతే 1B ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇస్తాను అంటే ముఖ్యమంత్రి గారు దాని వల్ల ఈ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరుగుతుంది, కౌలు రైతులు నష్టపోతారు, కాబట్టి పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే యూనివర్సలైజేషన్ కింద మీరు ఇవ్వకపోతే కష్టమవుతుందని చెప్పి మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు చెల్లించాల్సినటువంటి మొత్తం 100% ప్రీమియం భరించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విత్తనాల దగ్గర నుండి విక్రయం వరకు కూడా మరి ప్రతి ఒక్క బాధ్యతను జగన్ అన్నే తీసుకోవడం జరిగింది. ఈ రోజున మరి అకాల వర్షాల కారణంగా మన జిల్లాలో మరి రైతన్నలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ధాన్యం తడిచిపోయింది, కొన్ని కళ్లాల్లోనే ఉన్నాయి, కొన్ని మొలకలు వచ్చాయి, అయినా కూడా ఎక్కడా కూడా జగన్ అన్న వెనుకంజ వేయకుండా ఈ రోజున రైతన్నలందరినీ కూడా ఆదుకునే విధంగా మరి వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆర్బీకేల ద్వారా మధ్యలో దళారులు ఎవరూ లేకుండా ఈ రోజున మరి ఇంత చక్కటి నిర్ణయాలు తీసుకుని రైతన్నలందరినీ కూడా ప్రోత్సహిస్తున్న విధానం రైతుకి ఓ ధైర్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు లేక వినియోగదారులకు కూడా నాణ్యమైనటువంటి సరుకుల్ని న్యాయమైనటువంటి ధరకి తక్కువ ధరలకి అందించాలి అనేటువంటి లక్ష్యంతో కావచ్చు మార్కెటింగ్ శాఖలో అనేక రకాల సంస్కరణల్ని ముఖ్యమంత్రి గారు మన యొక్క ప్రభుత్వంలో తీసుకుని వస్తా ఉన్నారు.